ఈ రోజు కుంపటపల్లి నియోజకవర్గంలో ఎంటి పరిస్థితుల్లో కూడా కలిసి మెలిసి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పొత్తులో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థలో పొత్తులో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి అండగా ఉంటూ భవిష్యత్తులో ఈ కలయిక ద్వారా ఈ రాష్ట్రంలో రావాల్సిన మార్పు దేనికోసం అయితే గతంలో ఒక బంగారు తెలంగాణ కోసం కోరుకున్నారో ఆ తెలంగాణ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కలిసి పని చేద్దాం ఒక మార్పు తీసుకుందాం అనే నిర్ణయం చాలా స్పష్టంగా తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ ప్రయాణం గత 4.5 సంవత్సరాల నుంచి మన ప్రజానీకం కోసం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం మన యువతకి ఉపాధి కల్పించే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఒక కరెక్ట్ విధానంలో పని చేసుకుంటూ పోవాలి. పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బలపరుస్తూనే వచ్చారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి, మీరు 409 బూతుల్లో మీ అందరికీ కూడా కీలకమైన పాత్ర పోషించాలి. ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మీకున్న అనుభవాన్ని దయచేసి మీరు రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న చోట్ల మీరు కూడా అనుభవాన్ని అందించాలి, అండగా నిలబడాలి, పెద్దన్న పాత్ర పోషించాలి. మా యువత మా నాయకులు వాళ్ళకున్న ఒక అనుభవం ఈ రోజు వరకు కూడా నిజాయితీగా పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి, పోరాటానికి సిద్ధమని దాంట్లో ఎప్పుడు కూడా వెనకాడరు. కానీ మీకున్న రాజకీయ అనుభవాన్ని మీకున్న నాయకత్వాన్ని మీకు గతంలో పెద్దలు అనేక మంది మీకు నేర్పించిన విధానాన్ని మీరు రాష్ట్రంలో తీసుకెళ్లే విధంగా దయచేసి కష్టపడండి. తెలంగాణలో మార్పు తథ్యం మీరందరూ కూడా ఒకే మాట పైన మన భవిష్యత్తు కోసం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మనం పనిచేసినప్పుడు భేదాభిప్రాయాలు ఎక్కడికొండ ఉండకూడదు. మంచి అభ్యర్థి ఉన్నాడు ప్రేమ్ కుమార్ గారు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జనసేన పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతాని కోసం ఈ ప్రజల కోసం నిలబడుతుంది. ఇక్కడ కూడా కార్యాలయాన్ని స్థాపించుకుని ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమం చేయడానికి కోసం మనస్ఫూర్తిగా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. పార్టీ నిర్మాణం కొంచెం కష్టమైన పని, సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి, ఓపిక ఉండాలి, అనుభవం రావాలి. వీటన్నిటితో పాటు మనకి మంచి నాయకత్వం అవసరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్నారో అదే నాయకత్వాన్ని మనం మన తెలంగాణలో కూడా తీసుకురావాలి. దానికోసం మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయమని, ఎక్కడ కూడా చిన్న భేదాభిప్రాయం లేకుండా 30 తారీఖున పోలింగ్ రోజు ఉదయమే మీరందరూ కూడా మీకు అందించిన పోలింగ్ బూతులకి వెళ్ళి పోలింగ్ ఏజెంట్గా మీరు పార్టీ తరఫున నిలబడి గాజు గ్లాసుకే ఓటు పడే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, బూత్ అధ్యక్షుల్ని, పన్నా ప్రముఖుల్ని, అదేవిధంగా రేపటి రోజున బూత్ ఏజెంట్లుగా నిలబడబోయే మా నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్కరి కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ